హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే, మేము అల్వాల్లో ఉన్న నాగదేవత గుడికి వెళ్తున్నామండి. చాలా చాలా బాగుంది. మా ఫ్లోర్ ఫ్రెండ్స్తో వెళ్తున్నాము, 4 మెంబర్స్ వెళ్తున్నామండి. ఈ గుడి చాలా బాగుందండి, మీరు చూడవలసింది. చాలామందికి యూజ్ అవుతుంది అనేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చాలామంది పిల్లలు కాని వాళ్ళైనా, ఏదైనా మనకు తరతరాల నుండి ఎవరైనా పాముల్ని చంపిన అలాంటి వాళ్ళకి పాపం లాంటి తగులుతుంది కదండి, దోషాలు ఉంటాయి కదా, అవి మనకి తొలగిపోతాయంటే ఈ గుడి దగ్గరికి. అందుకోసం మేము అందరము వచ్చామండి. అలాగే ఇది చాలా ఫేమస్ గుడి అండి. ఇక్కడికి వస్తే ఏమైనా కష్టాలు ఉన్నాయని తీరిపోతాయి అనేసి నమ్మకం చాలామంది అన్నారు. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. ఫ్రెండ్స్, నేను ముందు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది వేప చెట్టు, రావి చెట్టు కింద ఈ నాగదేవతలు చాలా, ఎక్కడ చూసినా అసలు ఇలా మనకి విగ్రహాలు కనిపిస్తున్నాయండి, ప్రతిష్ఠించిన విగ్రహాలు. పిల్లలు కావాలని అనుకున్న వాళ్ళు, ఏమేమి దోషాలు ఉన్నా ఇలాంటి మనము ఈ విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠించుకోవచ్చు అంటండి, చాలా మంచి జరుగుతుందంట. ఫస్ట్ టైం వచ్చానండి నేను, నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అలాగే పిల్లలు కాని వాళ్ళకి నాగదోషం లాంటి వాళ్ళు అలాగే ఉంటాయి కదండి, వాళ్ళ అందరం వచ్చామండి. వాళ్ళు చాలా ఏళ్ళ నుండి వెళ్తున్నారంట. ఇక్కడ పక్కన మేము కోనేరు ఉందండి, అక్కడ వెళ్తున్నాను నేను. అసలు ఎటు చూసినా మనకి నాగదేవత విగ్రహాలే కనిపిస్తున్నాయి, ప్రతిష్ఠించిన విగ్రహాలు. నాకు మాత్రం చాలా చాలా ఆనందంగా ఉందండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి చాలా కనిపిస్తున్నాయిగా. ఇంకా గుడి లోపల కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ పక్కన మనకి కోనేరు కనిపిస్తుందండి, ఇక్కడ కూడా చాలా బాగుంది. చూసారు కదా చాలా నీట్గా ఉంది కోనేరు. ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, చాలామందికి యూజ్ అవుతుందని వీడియో మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలు కాని వాళ్ళకి గుడికి వస్తే త్వరగా పిల్లలు వెళ్తారంటండి, ఏంటంటే నాగ దోషం ఏదైనా ఉంటే అది తొలగిపోతుందంట. చూసారుగా ఫ్రెండ్స్, ఇది బాగుంది కదా. ఇక్కడ మనకి కోనేరు, అలాగే లోపలికి వెళ్తున్నానండి. కొంచెం నాకు వీలైనంత వరకు అయితే నేను వీడియో తీశాను, మొత్తం చూడండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. సరిగా ఫ్రెండ్స్, లోపలికి వెళ్తుంటే అసలు ఎటువైపు చూసినా ఇక్కడ మనకి దేవతలు, ఈ నాగదేవతలు కనిపిస్తున్నారు, ప్రతిష్ఠించినవి. వీటికి కూడా చక్కగా పసుపు బొట్లు అన్నీ చాలా నీట్గా పెట్టారు. ఇటు చూసినా మనకి నాగదేవతలు కనిపిస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకి ముడుపులు అండి, పిల్లలు సంతానం కాని వాళ్ళు ముడుపులు కట్టుకుంటున్నారు. చూసారు ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి విగ్రహాలు, మాత్రం ప్రతిష్ఠించిన. చాలామంది కోరికలు కోరుకొని కూడా ఇలా దేవతల్ని ప్రతిష్ఠించుకోవచ్చు అంటండి, నాగదేవతని. ఇక్కడ మనకు కనిపిస్తుంది తినే మనకి గుడి కట్టించిన ఆవిడంటండి, తన పేరు వచ్చేసి జయలక్ష్మి అండి. తన పేరు తల్లి, కూతురు, తల్లి కూతుర్లు వీళ్ళే కూడా విగ్రహాలతో వీళ్ళకి పూజ చేస్తారు. ఇక్కడ తినే జయలక్ష్మి అమ్మవారే ఈ గుడిని పోరాడి మరీ కట్టిందంట. కూతురు పేరు వచ్చేసి శశికళ అండి. లోపలగా నేను కొంచెం వీడియో తీశాను, అసలు తీయడం కుదరలేదండి, అలాగే తీయనీయట్లేరు, కాకపోతే నేను కొంచెం బయట తీశాను. చూసారుగా ఇవన్నీ విగ్రహాలండి, ఇక్కడ చూసినా ఈ ప్రతిష్ఠించిన విగ్రహాలే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.